గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ ఈ రోజు మన స్పెషల్ ఏంటో తెలుసా సొరకాయ పొట్టుతో పచ్చడండి సూపర్ గా ఉంటుంది ఏమేం పదార్థాలు కావాలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి నాతో పాటు మీరు కూడా అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ ఒకటి పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్యూ అండి ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే సొరకాయ ఉంటుంది కదండి దాని చెక్కు తీసాను ఇలా సొరకాయ ఎంత కూర వండేసాను అన్నమాట చెక్కు తో చట్నీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసి పెట్టేసాను మొత్తం చాలా బాగుంది లేతగా ఉంది సొరకాయ చాలా చాలా బాగుంది ఇలా మొత్తం తీసి పెట్టేసాను రెండు టమాటాలు తీసుకున్నాను నేను ఇంకా మనకు కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఒక 10 15 తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 10 కాయలు పైనే తీసుకున్నాను కొంచెం చింతపండు చూస్తున్నారు కదా అంటే టమాటాలు వేసుకుంటున్నాం కదా మనం అందుకని కొంచెం వేసారన్నమాట టేస్ట్ గురించి బాగుంటుంది అంటే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు తక్కువగా వేసుకోండి మీరు నేనైతే ఎక్కువ స్పైసీగా తింటానండి నాకు చాలా ఇష్టం పచ్చళ్ళు అలా ఉంటేనే నాకు పచ్చళ్ళా అనిపిస్తుంది అన్నమాట అందుకని కొంచెం స్పైసీ తక్కువ ఏందంటే కూరలా ఉంటుంది అంటే అది నా ఉద్దేశం మాత్రమే మీరైతే కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు అంతే ఇంకా కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఉల్లిగడ్డ కరివేపాకు చూసాం కదా కావాల్సిన పదార్థాలన్నీ సొరకాయ చెక్కుతో చట్నీ చాలా 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 బాగుంటుంది టేస్టీగా ఉంటుంది దీంట్లో మంచి ఆరోగ్యానికి సంబంధించిన గుణాలు లక్షణాలు చాలా ఉన్నాయండి మనం ఇలాంటి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి కదా బీరకాయ పొట్టుతో కూడా చేస్తాను నేను పచ్చడి భలే బాగుంటుంది అది కూడా ఈసారి చూపిస్తాను ఈ రోజు అయితే మనం సొరకాయ చెక్కుతో పచ్చడి చేసేసుకుందాం వావ్ కదా వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి నెయ్యి వేసుకొని కొంచెం ఇలా ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా తయారు చేసే విధానం చూద్దాం వచ్చేయండి స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోసేసుకుని చక్కగా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయించేసుకుందామండి ముందుగా ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా రోటి పచ్చడి ఇది రోట్లో నూరబోతున్నాం మనం సూపర్ ఉంటుంది కదా టేస్ట్ ఒక నిమిషం వేగిపోయినాయండి తీసి పెట్టేసుకుందాం ఎండుమిర్చి చక్కగా వేగిపోయింది మాడకుండా ఈ మాత్రం వేగితే చాలు తీసేద్దాం ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇంకా ఇది సొరకాయ పొట్టుంది కదా సొరకాయ పొట్టు చెక్కుంటాము ప్రాంతాలను బట్టి వాడుతుంటామండి అంతే ఇంకా సొరకాయ పొట్టు చెక్కు ఇలా సొరకాయ పీలు ఎన్నో రకాలు వాడుతూ ఉంటామన్నమాట నేనైతే అన్నీ కలిపేస్తూ ఉంటా అనేస్తూ ఉంటానన్నమాట ఓకేనా అలాగే అన్నీ వేసేస్తాం కదా ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు అది కరివేపాకు కూడా వేసేస్తాం కానీ కలిపేసుకొని చక్కగా కాసేపు మగ్గనిద్దాం బాగా ఒక 5-10 నిమిషాలు మగ్గనిస్తే బాగుంటుంది మళ్ళీ చూద్దామా కొంచెం ఒక్క 10 నిమిషాల తర్వాత ఇలా వచ్చిందండి మగ్గి ఇంకా కొంచెం సేపు మగ్గనిద్దాము ఈలోపు మనం ఇంకా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసేద్దాం ఇవి కూడా కొంచెం సేపు మగ్గనిద్దాము వేగనిచ్చేద్దాం ఇవి బాగుంటాయి మీరైతే ఏమంటారు సొరకాయ పొట్టు సొరకాయ చెక్కు ఇలా నేనైతే ఏది గుర్తొస్తే అది అంటుంటానండి అంతే ఇంకా ఓకేనా ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాం అవి మగ్గేలేపు ఖాళీగా ఎందుకు కదా మనం చక్కగా రోలు క్లీన్ చేసి పెట్టేశానండి ఆరిపోయింది కూడా నీట్గా
చక్కగా ఇలా కింద వేసేసుకొని పచ్చడి నూరుకున్నాం అంటే కింద వాళ్ళ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకేనా? మగ్గింది అని చూద్దారండి. ఇంకా తెచ్చేసి నూరేసుకుందాం. దగ్గరకు వచ్చేసింది. రైస్ కూడా రెడీ అయిపోతుంది. వావ్, సూపర్ అన్నమాట. నాకు చాలా ఇష్టం అండి వేడివేడి అన్నాలో పచ్చడి వేసుకొని తింటాం అంటే చాలా 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 ఇష్టం. బాగుంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. అంతే, ఇంకా అయిపోయింది. చింతపండు కూడా దీంట్లో వేసేసుకున్నాం. కొంచెం మెత్తపడుతుంది కదా, అందుకని వేడికి కొంచెం మెత్తగా అవుతుంది. చక్కగా నలిగిపోతుంది రోట్లో. వెళ్దామా? నూరేసుకున్నారండి, తొందరగా అయిపోయింది. మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం. ముందుగా ఇవి ముందుగా మెత్తగా చేసేసుకుందాము. చక్కగా ఇంకా ఈ మాత్రం చాలండి. చక్కగా మనం ఇవి కూడా వేసేసుకుందాం. ఇంకా పచ్చడి రోట్లోది కచ్చే పచ్చగా ఉంటే కదా రోటి పచ్చడిలా మనకి టేస్ట్ వచ్చేది, రుచి బాగుంటుంది. మిక్సీలా వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? మెత్తగా రోటి పచ్చడి అంటేనే ఇలా ఉండాలి, సూపర్ ఉంటుంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఏం గుర్తుకొస్తున్నాయి చెప్పండి? మన చిన్ననాటి రోజులు, మన అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు నూరే రోజులు. రోట్లో వేసి ఇలా చక్కగా పచ్చడి నూరుతూ ఉంటారు. మనమేమో అవన్నీ గుర్తొస్తే ఎలాగో అనిపిస్తుంది కదండి, బాధగా. ఓకే, మనకు కూడా వీలైనంతవరకు ఇలా చేసుకోవడానికి ట్రై చేద్దాం. అవన్నీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ, అయినా ఆ తీపి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటుంటే బాగుంటుందిలేండి. ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. నేనైతే ఇంకా కొంచెం వెల్లుల్లి కలుపుతున్నానండి, బాగుంటుంది టేస్టు. అలాగే ఉల్లిగడ్డ కూడా ఉంది కదా మనకి. ఇంకా కొంచెం జీలకర్ర, మళ్ళీ నాకు చాలా ఇష్టం జీలకర్ర అంటే, అందుకని వేసానా. బాగా మెత్తగా చక్కగా కచ్చపచ్చగా నూరేసుకుందాం. ఉప్పు కొంచెం, సాల్ట్ వేసుకుందాం, మర్చిపోయాను. వెయ్యి, ఇంకా కొంచెం వేయొచ్చు, ఇంకా వెయ్యి, బాగుంటుంది, వేసేయి. ఓకేనా? కొంచెం సేపు తర్వాత మళ్ళీ చూద్దాం. మరీ మెత్తగొద్దు, ఈ మాత్రం చాలు. ఓకేనా? అయిపోయిందండి. ఇంకా నచ్చిందా? నచ్చకుండా ఎందుకు ఉంటుందండి నేను అడగటం కాకపోతేను. రోటి పచ్చడి ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి? గుర్తుకొస్తున్నాయి కదా మీకు కూడా. ఇలా చక్కగా చేసుకొని తినేసేయండి, ఎందుకు ఆలస్యం ఇంకా కదా. సొరకాయ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. అలాగే ఇది సొరకాయ పొట్టు కూడా వేస్ట్ చేయొద్దు. ఇలా చేసుకుందాం. ఓకేనా? తీసేద్దామా? ఇంకా అయిపోయింది. ఇలా ఈ మాత్రం వస్తే చాలు. భలే ఉంది కదా, మీకేమనిపిస్తుంది? వేడి వేడి రైస్లో వేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఎస్, నేను కూడా ఇప్పుడు అదే పని చేస్తాను. ఓకేనా? సూపర్. అంతే ఇంకా. కొంచెం తాలింపు వేసేసుకుందాము. నేను ఇందాక వద్దనుకున్నాను కానీ ఇప్పుడు వేస్తాను, బాగుంటుంది. అందుకని నాకైతే ఎక్కువగా ఇలాగే ఇష్టం అండి. కాకపోతే కొంచెం తాలింపు వేసుకుందాం ఈరోజు. ఓకేనా? రెండు వెళ్దాం.
ఈరోజు మనం తాళింపులోకి మన చెట్టు కరివేపాకు ఎంత బాగుంది కదా రెండు వెళ్ళాం కిచెన్లోకి ఇంకా చాలు ఇందాక వేసాం కదా ఒక రబ్బ ఇప్పుడు ఒకటి చాలు ఆయిల్ వేసేసుకున్నాము నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నానండి చాలు సరిపోతుంది నేనేం చేస్తున్నానంటే దీంట్లో పచ్చి ఉల్లిగడ్డ ఉంటుంది కదా అవి వేసేస్తున్నాను ముక్కలు మీకు కావాలంటే దీంట్లో వేసేసుకోవచ్చు తాలింపులో నేనైతే ఈ రోజు కావాలనే పచ్చి వేద్దామని నిర్ణయించుకున్నాను మీరు అలైనా చేసుకోవచ్చు ఇలైనా చేసుకోవచ్చు ఎలైనా చేసుకోవచ్చు అంత మన ఇష్టమే కదా ఇది రెండుగా వేయి బాగుంటుంది ఓకే వేసేసుకున్నా ఆయిల్ కాగిపోయిందండి ఎలా అయినా చేసుకోవచ్చు ఆడవాళ్ళదే సామ్రాజ్యం కదా వంటిల్లంటే మన టేస్ట్ని బట్టి మర్చిపోయా చెప్పడం మీకు నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేశాను కదా మీకు వద్దనుకుంటే చాలా ఎక్కువ అమ్మో ఇన్నా అనుకుంటే తగ్గించేసుకోండి ఓకేనా నాకైతే ఇష్టం అందుకే వేశాను అయిపోయింది ఎమ్మీ ఎమ్మీ చట్నీ రెడీ అయిపోయింది రుచే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది తినగలిగితే మనం చేసుకొనిలా మనకి తెలియక కొన్ని వేస్ట్ చేస్తాం తెలుసా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఏంటి ఎలా ఎందుకు ఎప్పుడు ఏం చేయాలి అనేది మనం కదా వాళ్ళు ఏ చెప్పినా మనం మంచికే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా సూపర్ అంతే ఇంకా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుంది హ్యాపీగా మాకు రైస్ కూడా అయిపోయింది చూస్తున్నారు కదా అబ్బో వేడివేడిగా ఇంకెందుకు ఆలస్యం తినేస్తాను అంతే ఇంకా ఎలా ఉంది కదా సూపర్ ఉంది పెళ్లి కూతుర్ని ముస్తాబ్ చేసినట్టు ఉందండి కానీ టేస్ట్ మాత్రం అద్రిపోతుంది అంతే ఓకేనా వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం తినేద్దాం మీరు కూడా వచ్చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు